చెప్పింది కనబడితే వెళ్ళిపోదువు గాని, లేకపోతే ఇదిగో నీకు అక్క తమ్ముడు వీళ్ళిద్దరూ ఉన్నారు, మేమున్నాళ్ళు మాతో పాటే ఉందివు గాని, సరేనా? ఒరే సాంబుడు, ఇక్కడ పంచాక్షరం ఎస్ఐ గారు ఎలాగో వెతుకుతున్నారు, మీరు అక్కడ ఇంకో రెండు రోజులు ఉండేనా వెతకండిరా, పాపం తిండికి వాటికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో ఏమిటో. ఇవాళ మీరు వెళ్ళండి, ఇక్కడికి మా ఇల్లు దగ్గరే, నేను అక్కడికి వెళ్ళేసిస్తాను. ఇదిగో మీ అమ్మ కనపడితే మళ్ళా మా కాడికొచ్చి చెప్పెళ్ళు. నీ పేరు సిద్ధునే కదూ? అవునండి, మా అమ్మ వచ్చిందా? మీ అమ్మ రాలేదు కానీ హైదరాబాద్ నుంచి నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఏమయ్యా, పిల్లోడు ఇంకా రాలేదు, ఏడకపోయాడో ఏటో? ఎట్టగొచ్చాడో అట్టగే పోయి ఉంటాడు, ఆడి గురించి నీకు ఎందుకే కంగారు? తింటాగానే తగలే కొంచెం. ఏ మాయదారు గోల, ఇంత రాత్రి అయ్యింది, సాయంత్రానికి వచ్చేస్తానన్నాడు, ఏమైపోయాడో ఏటో? నువ్వెందుకే అంత ఇదైపోతావు? వచ్చే వస్తాడు, పోతే పోతాడు, నోరు మూసుకు నచ్చుకుంటే ఏది పట్టించావు. ఏదో జన్మ, ఏదో జన్మ, పిల్లోడు ఇంకా రాలేదు, ఏమైపోయాడో ఏం దాని లేదు, ఎప్పుడు ఆ కళ్ళు పుట్టింటే చాలు, ఇందా గొంతులో పోసుకో. ఏంటి ఉత్తి కారం తెచ్చేయండి? ఉత్త కారం తెక్కపోతే అందులో ఉప్పు కూడా కలుపుకో. ఒసాయి ఆ ఉప్పుడా బయట తగలే. ఏమే ఎక్సెక్కలుగా ఉందా? శేషబుచ్చి కొట్టంటే తలక చెక్కలేపోద్దా అనుకుంటున్నా? చెక్కలేపోద్దు, చెక్కలేపోద్ది, ఆ తలకి ఎక్కిన తిక్క దిగని చెప్తాను, ఎవరి తలకై చెక్కలైపోద్దు. ఏడకైనా పోతాను, ఏడకపోతే నీకెందుకు? నీకు కావాల్సింది నీ దగ్గర ఉందిగా, ఆ తాగుతూ కూర్చో. ఒసాయి నువ్వు రా, ఆడ ఏడకపోయాడు ఎదుగుతావు. ఎదిగేది ఆడికి మనతో పన్నున్నాళ్ళు, మన ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ కనపడి ఉంటుంది, వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన నేను నంచుకోవడానికి ఏమన్నా పెట్టమని అడిగితే ఈ కరెంట్ డబ్బా మొక్కడి కొట్టాడంటే కూట్లోకే వండలేదా? లేదు, ఇప్పుడు దాకా ఆడిని ఎతకడమే సరిపోయింది. ఇటువంటి ఎత్తుకుతామా కూడంట మనిషి, మాకన్నా ఆడే ఎక్కువైపోయాడు నీకు? ఏందయ్యా నీ గోల, ఈ సందు మొదగాలు అడిగితే ఆయన సాయంకాలం ఏడనే చూసామని చెప్తున్నారు, ఈడు దాకా వచ్చినాడు ఏడకపోతాడు. ఒరే ఒరే బాబు, మా ఎర్రోడిని ఆడైనా చూసావా? లక్ష్మి ఎర్రాడు అరే ఒకటి పడుకుని ఉన్నాడు, ఇందాకే చూసా, అయినాడెప్పుడు మధ్యాహ్నం ఏడుకొచ్చేసాడా? ఆయన మీతో పాటు ఆటో తీసుకెళ్లేదా? లేదు, ఊరు సుత్తానని ఉండిపోయాడు. అదిగో ఆరేవు కాడా ఉన్నాడు, వెళ్ళు. ఎర్రోడా ఎర్రోడా ఎర్రోడా, వరజా ఏంద్ర నీ ఒళ్ళిట కాలిపోతుంది, లేరా అయ్యా లే. పిల్లోడికి జ్వరం వచ్చినట్టుందయ్యా, ఒళ్ళంతా సలసలా కాలిపోతుంది.
కాలిపోతాడు మరి. పగలంతా అమ్మ అమ్మ అని ఊరంతా తిరుగుంటాడు. ఒళ్ళు అల్పెక్కి ఎడిక్కుపోయింటది. వేడి వేడి గంజినీళ్ళు తాగించు చల్లబడిపోద్ది. ఇది అట్లా లేదయ్యా, కుదిరిపోయేటప్పుడు బాగానే ఉన్నాడు, సాయంకాలానికే ఇట్ట అయిపోయాడు. ఇదిగో మందులు కొట్టుకుపోయి జ్వరానికి ఏదైనా మాత్రట్రా, చలి కూడా ఉన్నట్టుంది. ఇప్పుడు వెళ్తాడా? ఓ పని చేయి, ఇది నికార్సైన ఈతకల్లు, ఇది పట్టించే, తెల్లరపాటికి ఏ రోగానే సరే పోద్ది అంతే. చాలే ఊరికా, పోకపోతే పోనని చెప్పరాదు. గంజిపోయి కళ్ళు పోయి అని ఎందుకలా నసుతావు? ఏమే, నువ్వు తమ్ముడిని చూస్తా ఉండు, నేను మందులు కొట్టుకుపోయి మాత్రడుకోతాను. ఒరే నువ్వు నాతోరా. అమ్మోయ్, ఆడు మధ్యాహ్నం తిన్నాడో లేదో, బన్ను పాలు కూడా అట్రాయే. అట్టాగేలే, గిలాసట్రా. నువ్వు ఆడకాడే కూకొని జాగ్రత్తగా చూస్తా ఉండు. నాకు జ్వరం వచ్చినప్పుడు కూడా తెల్లాసేయలేదు నువ్వు. కానీ In the early 1990s, a few beekeepers began moving a small number of hives of Cape bees into African bee areas. And African bees into Cape bee territory. Hello? Samsara gara? Chepandi. Sabhapati gar mee kosam 3 saarlu phone chesaru. Raagane phone cheyamani cheppamannaru. Sare. Sabhapati gar number enta? Enduku? Ayana phone chesarata. మనం రాగానే ఫోన్ చేయమన్నారట. టూ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ నైన్. హలో, నేను సాంబశివరాని. ఫోన్ చేశారట? అవునండి, సిద్ధు విజయవాడలోనే ఉన్నాడు. అవునా, మీరు చూశారా? లేదండి, నేనప్పుడు ఇంట్లో లేను, బయటకు వెళ్ళాను. మా పక్కింటి ఆవిడ చూసిందట, వాళ్ళ అమ్మ గురించి అడిగాడట. మీ అమ్మ ఇక్కడ లేదు, నిన్ను వెతుక్కుంటూ ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారు అని చెప్పిందట. మరి వాడిని ఆపాల్సింది కదండి. వాడు వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని ఆపిందట. వాడు లాక్కును మరీ వెళ్ళిపోయాడని చెప్పింది. అదేంటండి అలా చేశారు? వాడు మీ ఇంటి దగ్గరికి వస్తాడనే కదా మేమింత దూరం వచ్చింది. ఓ చిన్న కుర్రాన్ని ఆపలేకపోయారా? ఆవిడ చేతిలో చంటి పిల్లాడు ఉన్నట్ట. వాడు విధిలించుకుని వెళ్ళిపోతే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? సరే, మేము ఇప్పుడు వస్తాం. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమో చూస్తాం. ఇంత రాత్రి ఇప్పుడు ఎందుకండి? అయినా ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతాం. వాడెప్పుడో పొద్దున్నే ఇక్కడికి వచ్చాడట, ఇప్పటివరకు ఇక్కడ ఉంటాడే ఏంటి? మీరు పని చేయండి, రేపు పొద్దున్నే రండి, మళ్ళీ వాడు ఇక్కడ తిరిగి వస్తాడేమో. మీరు కాస్త గమనిస్తూ ఉండండి, ఎక్కడైనా కనపడతాడేమో. మేము పొద్దున్నే వస్తాం. సరేనండి. సిద్ధు వచ్చాడా? వాళ్ళ ఇంట్లో అద్దుకుండా ఆవిడ చూసిందట, వాళ్ళమ్మ నాడికి వెళ్ళిపోయాడట. మనం వాడి గురించి వెతుకుతున్నామని తెలుసు కదా, ఎలా పంపించేశారు? వాడొచ్చినప్పుడు సభాపతి గారు లేరట, పక్కింటి ఆవిడ ఉండమని ఆపిన, వెళ్ళిపోయాడట. వాళ్ళమ్మ లేదని తెలిసి వాడు మళ్ళీ వస్తాడంటారా? వాడిని వెతుకుతూ హైదరాబాద్ నుంచి మనం వచ్చామని ఆవిడ చెప్పిందట. మనం వచ్చామని తెలిసాక మళ్ళీ అక్కడికి రాకపోవచ్చు. వాడేమైనా చెప్పాడా ఎలా ఉన్నాడట? తెలీదు. హలో, నేను సాంబశివరాని, విజయవాడ నుంచి. మీరా? చెప్పండి. సిద్ధు విజయవాడలోనే ఉన్నాడట. ఉదయం వాళ్ళింటికి వచ్చి వాళ్ళమ్మనాడికి వెళ్ళాడంట, ఉండమన్నా ఉండలేదట. ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారన్నా? తెలీదంటున్నారు. వాడిక్కడే ఉన్నాడని, ఇక్కడ స్టేషన్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? మీరు చెప్తే కొంచెం కేర్ తీసుకుని వెతుకుతారు. సరే, చెప్తాను. టూ టౌన్ స్టేషన్లో ఎస్ఐ శ్రీరామ్ అని ఉంటారు, రేపు వెళ్ళి ఆయన్ని కలవండి. మేము ఇక్కడికి వచ్చామని వాడికి చెప్పారట. మళ్ళీ వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోకముందే పట్టుకుంటే బాగుంటుంది. అందుకే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్తారేమోనని మీకు ఫోన్ చేశాను. అలాగే, ఇప్పుడే చెప్తాను. థ్యాంక్ యూ సార్, ఉంటాను. మావయ్య గారికి కూడా చెప్పండి, వాడిక్కడే ఉన్నాడు, మనం ఎలాగైనా వెతికి పట్టుకుంటామని. నాన్నగారు, నేను. సాంబుడు చెప్పరా, విషయం ఏమన్నా తెలిసిందా? సిద్ధు ఇక్కడే ఉన్నాడని తెలిసింది, ఎలాగైనా వెతికి పట్టుకుంటాం. పాపం పసిపిల్లాడు, ఎలా ఉన్నాడో ఏమిటో, తొందరగా వెతకండిరా.
ఈ విషయం పొద్దున్నే వెళ్ళి నందిని పంచాక్షరాన్ని చెప్పమనండి, లేకపోతే వాడు అక్కడ వెతుకుతూనే ఉంటాడు. సరే ఉంటాను నాన్నగారు, వాడు దొరకగానే మీకు ఫోన్ చేస్తాను. సరే. నేను ఒకసారి బయటికి వెళ్ళి చూసొస్తాను. చాలా రాత్రైంది, ఈ టైంలో ఎక్కడైనా వెతుకుతారు? రాత్రిపూట ఇలాంటి పిల్లలు బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో పడుకుంటూ ఉంటారు. ఓసారి వెళ్ళి చూసొస్తాను. నేను వస్తాను. వద్దు, రెండు చోట్లకి నేను త్వరగా ఆటోలో వెళ్ళొచ్చేస్తాను. ఆ నందిని, సిద్ధు విజయవాడలో ఉన్నాడని పంచాశాన్ని చెప్పేసిరా, లేకపోతే పని మానేసి వెతుకుతూనే ఉంటాడు. ఏమండి వచ్చింది? పోలీసులు అయితే స్నానం చేసి వచ్చి లొంగిపోతాను, ఒక 5 నిమిషాలు కూర్చోమనండి. లొంగిపోతావా? అవునండి, లొంగిపోయి 7 చువ్వలు వెనకాలైనా ఉంటాను, కానీ ఈ 4 గోళ్ల మధ్య మాత్రం నేను ఉండలేనండి. సరే నీ ఇష్టం, త్వరగా కానీ. ఏంటమ్మా? రాత్రి అన్నయ్య ఫోన్ చేశాడు, సిద్ధు విజయవాడలోనే ఉన్నాడని తెలిసిందంట, నీకు చెప్పమన్నాడు. తెలియడం అంటే ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పారా ఉన్నాడని? అమ్మ కోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట, పట్టుకోబోతే పారిపోయాడంట. సరే నువ్వు వెళ్ళు, మీ అక్క చూసిందంటే నేను ప్రశ్నలతో చంపుతాను, వెళ్ళమ్మా. వచ్చింది పోలీసులు కాదా అండి? పోలీసులే. హాల్లో కూర్చోబెట్టారా? ఏంటండి ఎవరూ లేరు? బయట జీప్లో వెయిట్ చేస్తున్నారా? లేదు, నువ్వు లేవని చెప్పి పంపేశాను. పంపేశారా? నేను లొంగిపోతానని చెప్పాను కదండి. ఓసి పిచ్చి మహా, రా కూర్చో కూర్చో. ఒక సిద్ధు గడి కేసే అయితే నువ్వు లొంగిపోయినా 2-3 రోజుల్లో బెయిల్ తీసుకునేవాడు, శిక్ష పడ్డా మహా అయితే 4 నెలలు పడేది. ఇప్పుడు వచ్చింది ఆ కేసు మీద కాదు. ఆ కేసు మీద కాదా, మరి దేనికి వచ్చారండి? ఆ అనాథాశ్రమంలో ఇంకో 2 పిల్లలు కనిపించడం లేదంట. అయితే? అయితే ఏముంది, సిద్ధుగాని మాయం చేసినట్టుగానే ఆ పిల్లలిద్దరిని కూడా నువ్వే మాయం చేసుంటావని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. చెప్పానుగా మారు వేషాల్లో ఆ పోలీసులు మనంటి చుట్టూనే తిరుగుతున్నారని. మనను నాకు చెప్పావు చూడు, అరబ్బులు వంటిలాట అని. అది వాళ్ళు విన్నట్టున్నారు. నువ్వే ఆ పిల్లల్ని అక్కడికి పంపించుంటావని వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అయినా ఇదెక్కడన్యాయండి? ఎక్కడెక్కడో పిల్లలు తప్పిపోతే ఆ కేసులన్నీ తీసుకొచ్చి నా నెత్తి మీద వేస్తారా? ఇప్పుడు ఎలాగండి? నేనేం చేయలేను సుగుణ, పిల్లల కేసు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నీ తరఫున వాదించడానికి లాయర్లు కూడా రారు. లేదా నా తరఫున నేనే వాదించుకుంటాను, లొంగిపోతాను అంటావా? చెప్పు. మా ఆవిడ ఇప్పుడే ఊరి నుంచి వచ్చేసింది అని పోలీసులకు ఫోన్ చేస్తాను, బేడీలు వేసి వ్యాన్లో ఎక్కించుకెళ్తారు. ఎక్కించుకెళ్ళి ఏం చేస్తారండి? ఏం చేస్తారు, నువ్వు వెళ్ళగానే నిజం ఒప్పుకున్నావు అనుకో, కోర్టుకు తీసుకెళ్తారు. లేకపోతే వాళ్ల పద్ధతుల్లో ఎలాగైనా సరే నిజం చెప్పించి కోర్టుకు తీసుకెళ్తారు. అక్కడ నీది పిల్లలకు సంబంధించిన కేసు కాబట్టి ఉరిశిక్ష, కనీసం జీవిత ఖైదు వేస్తారు. అంతే, అంతకుమించి ఏం కాదు. అంతకుమించి ఇంకేమవుతుందండి నా మొహం? ఏ 4-5 నెలల శిక్ష పడుతుందో, ఇలా 4 కోళ్ల మధ్య ఉండడం కన్నా 4 ఖైదీల మధ్య ఉండడం మేలనుకున్నాను, కానీ ఇలా ఉరిశిక్ష జీవిత ఖైదు వేస్తారనుకోలేదండి. సరే నేను స్నానం చేసి వస్తాను, ఏం చేయదలుచుకున్నావు ఇలా బాగా ఆలోచించు. అది కాదండి, దీని నుంచి తప్పించుకునే మార్గమే లేదా? లేదా అంటే నువ్వెవ్వరికి కనపడకుండా కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్ళిపో, లేదా గడప దాటి బయటకు రాకుండా లోపలే ఉండు.
ఎలాగోలా నేను మేనేజ్ చేస్తాను. ఒరే సిద్ధుకే, నువ్వెక్కడ దొరికావరా నా ప్రాణానికి? ఎక్కడి నుంచో వచ్చావు, ఎక్కడికో పోయావు. పోతూ పోతూ ఊళ్ళో జరిగే పిల్లల కేసులన్నీ పోలీసులు నానెత్తును రుద్దేటట్టు చేశావు కదరా నాయనా. సభాపతి గారు మీరే కదా? అవునండి. ఏమండి, వాడి గురించి ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేశాం. వాడిని వెతుక్కుంటూ అంత దూరం నుంచి వీళ్ళు వచ్చారు. వాడి కోసమే కదండి మేమంతా ఎదుగుతా ఉంది. ఇంటి దాకా వచ్చిన వదిలేస్తాగా? అప్పుడు మేము ఇంట్లో లేవండి, ఉంటే పట్టుకోకుండా వదిలేస్తామా? ఇదిగో అప్పుడు ఈ అమ్మాయి ఇక్కడే ఉందిట. ఉండమని ఎంత బతిమాలనో ఉండకుండా వెళ్ళిపోయాట. సంకలో పిల్లాన్ని పెట్టుకుని వెంటబడి పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకోలేదు కదండి. ఎందుకు పట్టుకోలేరండి? దొంగ దొంగ నరిస్తే రోడ్డు మీద వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారు. మీ తెలివితేటలు మాకెక్కడ వస్తాయిలేండి. ఏమ్మా, వాడే కలర్ డ్రెస్ వేసుకున్నాడో గుర్తుందా? ఎర్రగళ్ళ చొక్కా తెల్లలాగు, ఆరెంజ్ కలర్ అయి ఉంటుంది. వాడికి ఆ కలర్ షర్టు, క్రీమ్ కలర్ నిక్కరు ఉన్నాయి. పారిపోయేప్పుడు వేరే బట్టలు ఏమి తీసుకెళ్ళదా? లేదు, అన్నీ అక్కడే వదిలేశాడు. అయితే ఇంకా అదే డ్రెస్లో తిరుగుతూ ఉంటాడు. వాడెలా ఉన్నాడు? అదే, ఆరోగ్యంగానే ఉన్నాడా? వాడెక్కడుంటున్నాడని కూడా మీరు అడగలేదా? అమ్మ గురించే అడిగాడు. లేదని చెప్పేసరికి వెళ్ళిపోతుంటే లోనికి రమ్మని చేపట్టుకున్నాను, విధులించుకుని వెళ్ళిపోయాడు. ఉదయం పూటేనండి, 10-11 ఆ మధ్యలో వచ్చాడు. వాడు మళ్ళీ ఈరోజు ఏమన్నా వస్తాడేమో, ఎందుకైనా మంచిది మీరు ఇక్కడ ఉండండి. వాడి వివరాలు మా వాళ్ళకి ఇచ్చి నేను మళ్ళీ వస్తాను. సరే, కానీ వాడు మళ్ళీ ఇక్కడికి రాకపోవచ్చు. మేము వాడి కోసం వెతుక్కుంటూ వచ్చామని చెప్పాక చూద్దాం. బయట మీరైనా ఎక్కడైనా వెతుకుతారు, మా వాళ్ళు ఎలాగో వెతుకుతారు. మీరు ఇక్కడ ఉండటమే బెటర్. అలాగేనండి. సార్, నేను మళ్ళీ వస్తాను. లోపల కూర్చుందరు కానీ రండి. వద్దులేండి, అందరం లోపలే ఉంటే ఒకవేళ వాడొస్తే తెలియదుగా. పదవే. ఏటే, ఎర్రడు జనం వచ్చిందన్నావు, ఎట్టా ఉన్నాడు? రాత్రి మందులు కొట్టాడు, మాత్రిచ్చాడు, అదేసినా తగ్గలేదు. ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇదిగో ఏరే మాత్రలు ఇచ్చాడు. పిల్లాడికి వచ్చిన రోగం ఏటో తెలియకుండా ఆడిచ్చిన మాత్రలు మింగితే ఏం తగ్గుద్ది? డాక్టర్ చూపించాలి గాని తీసుకుపోదామంటే చేతిలో డబ్బులు లేవు. ఇటుకి తగ్గకపోతే సాయంకాలం ఆయన వచ్చినాక తీసుకుపోతా. సరే, అవి మింగిచ్చి కాసేపు పడుకోబెట్టు. అట్టాగే. ఏ రోగాలో ఏంటో, మా ఇద్దరు రోగాలు ఎప్పుడు వస్తానుంటాయి. ఎర్రడా ఎర్రడా, లే మాత్ర వేసుకుని పడుకుంది కానీ.
చెప్పి